వేగేష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాపట్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇలాంటి వేడుకలతో ప్రజలకు మంచి మార్గం చూపడం ఎంతగానో సంతృప్తినిచ్చిందని అన్నారు వేగేష్ణ ఫౌండేషన్ చైర్మన్ టీడీపీ నేత నరేంద్ర వర్మ. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఏడాది మినీ క్రిస్మస్, రంజాన్, సంక్రాంతి సంబరాలు తమ ఫౌండేషన్ ద్వారా జరుపుతామని అన్నారు. నరేంద్ర వర్మ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు అంతర్జాతీయ సువార్తకులు జాన్ వెస్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లింలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం. రక్షించవచ్చాడని 280 అంటే సంబరాలు. ఈ రోజు క్రిస్మస్ వేడుక మేము ఎంత గొప్పగా ఘనంగా ఘనమైన దేవుడికి ఘనంగా చేయటం, ఈ క్రైస్తవ సోదరులు సహోదరులు అభిమానులతో ఇంత పెద్ద పండగ బాగా చేయటం అనేది ఎంతో తృప్తిగా సంతృప్తిగా నాకు ఈ రోజు ఉంది. సుమారుగా 17-18 వేల నుంచి 20 వేల మంది జనం వచ్చినట్టుగా 20 వేల ప్యాకెట్లు తయారు చేస్తే అవి అయిపోవటం జరిగింది. యాపిలు, కొవ్వొత్తు, వాక్యము, ఒక కేక్తో, ఒక వాటర్ బాటిల్తో 5 రకాలుగా ఒక 20 వేల ప్యాకెట్లు మేము తయారు చేసి ఏ ఇబ్బందులు కలగకుండా విశ్వాసులకు అందించడం జరిగింది. జాన్ వెస్లీ గారు వారి వాక్యాన్ని అందించి క్రిస్మస్ భావాన్ని, క్రిస్మస్ వెలుగుని హృదయంలో నింపారు ఆయన. ఏదైనా మనందరం కలిసి ఉండాలని, మతాలు కులాలకు అతీతంగా మనమంతా కలిసి ఉండాలని, ప్రతి పండగ ప్రతి మనిషి చేసుకోవాలనే ఉద్దేశంతో మా వేగేశ్వర ఫౌండేషన్ సెమీ క్రిస్మస్ వేడుకలు అందరికీ అన్ని చేసే కార్యక్రమంలో మేము ఉన్నాం. పేదవాడికి ఉపాధి కల్పించడం, నియోజకవర్గంలో ఎన్నో పరిశ్రమలు తెచ్చి డెవలప్ చేయటం, టూరిజం డెవలప్ చేయటం, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి రాబోయే రోజుల్లో ప్రజలకు దగ్గర అవ్వాలని, ప్రజలకు దగ్గరగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మా వేగేశ్వర ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు ఇలాగే చేయాలని, భగవంతుడి ఆశీస్సులు కృపాన అందాలని, అలాగే నా అభిమానులు ఇలాగే నాకు స్నేహం అందించే ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలతో పాటు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను.